ఒకటి రెండు ప్రధానమైనటువంటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చినాయి. అందులో వచ్చినటువంటి ఇష్యూ భారతీయ జనతా పార్టీని గతంలో ఇబ్బంది పెట్టినటువంటి కేసు తరహాలోనే ఇప్పుడు, లేదా తెలుగుదేశం పార్టీని దారుణంగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యవహారం, ఓటుకి కోట్లు, తెలంగాణలో ఓటుకి కోట్లు ఇచ్చారు అన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు అదే తరహా ఓటుకి కోట్లు కేసు అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటూ తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తే అందులో ఉన్నటువంటి ఇద్దరు వచ్చేటప్పటికి తేడా చేశారు, డబ్బులు తీసుకున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించారు. రెండో వైపున తాము అసలు క్రాస్ ఓటింగే చెయ్యలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల్లో ఆనం రామనారాయణ రెడ్డితో పాటుగా మరొక వైపున శ్రీదేవి చేసినటువంటి ఆరోపణలు, అమరావతికి అండగా నిలబడతానన్నటువంటి పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నటువంటి వ్యవహారం, ఈ మొత్తం కథలు అసలు డబ్బుల కథలు మార్చినయ్యా లేదంటే మరేదైనా ఉందా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా విల్సన్ గారు మీరేమనుకుంటున్నారు? రైట్ సాయి గారు, అరుణ్ గారు మీరేమంటారు? గుడ్ మార్నింగ్ సాయి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం అండి. అంటే రాజకీయాలు ధన రాజకీయాలుగా మారిపోయడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళని తీసుకొని వాళ్ళు మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజకీయాలని భ్రష్టుపడించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఒక ఐదుగురిని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళని డైరెక్ట్గా మంత్రి పదవులు ఇవ్వలేదు, అది కొంత బెటరు, ఇవ్వలేదు కానీ వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటూ ఉన్న పరిస్థితి ఒకటి కనబడుతూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో భ్రష్ట రాజకీయాలు అనేవి నడుస్తూ ఉన్నాయి, అది గతం నుంచి కూడా దాన్ని ఇప్పుడు కంటిన్యూ అవుతా ఉంది. అందులో భాగంగా ఈరోజు వచ్చిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి నలుగురు అటు ఓటు వేశారనేది వాళ్ళు చేస్తున్న అభియోగం అయితే ఆ నలుగురిని సస్పెండ్ చేసామని చెప్తున్నారు. అతి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇది ఒక సీక్రెట్ బ్యాలెట్ అయితే మేము ఓటు వేసింది లేనిది ఎలా తెలుస్తుంది మీకు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పని మా గౌరవం తగ్గిస్తున్నారని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఏంటంటే అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేశారని ఆయన చెప్తున్నాడు, అది కరెక్ట్. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటారంటే అర్థమైపోద్ది జనాలకు, కానీ నేను ఓటే వేయలేదు, నన్ను అవమానిస్తున్నారు అని చెప్పి చేస్తున్న ఆందోళనలో అది అర్థం లేదని నేనే అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పుకోవచ్చు, బాహాటంగా చెప్పుకోవచ్చు, ఇప్పుడు శ్రీదేవి గారు ఆమె ఎక్స్పోజ్ అయిపోయారు, నేను ఓటు వేయలేదు అంటున్నారు, అదేవిధంగా అమరావతి ప్రజల కోసం నేను ఇప్పటిదాకా మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాను అని చెప్పి అంటున్నారు. నేను అమరావతి ప్రజల మీద ప్రేమ ఉన్నప్పుడు అప్పుడే డైరెక్ట్గా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఓటు వేయకపోతే అమరావతి ప్రజల గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఒకవేళ సస్పెన్షన్ అనేది మళ్ళీ ఎత్తేస్తారు, ఆ పార్టీలో ఉండాలనుకుంటే కొద్ది రోజుల తర్వాత ఎత్తేస్తారు, అది పెద్ద సమస్య ఏం కాదు. కానీ అక్కడ ఓటు వేసేసినట్టుగా ఎక్స్పోజ్ అయిపోయింది, ఆమె మాటల ద్వారా భాష ద్వారా అర్థమైపోయింది. అంటే తద్వారా మనకేం అర్థమవుతుందంటే ఇప్పుడు ఒక ప్రాపర్ రీజన్ లేకుండా ప్రాపర్ కారణం లేకుండా వ్యతిరేకిస్తే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకుండా వ్యక్తిగత చరిస్మ కూడా దెబ్బతినే ఒక ప్రమాదం ఒకటి ఉంటుంది. ఒకవేళ కానీ శ్రీదేవి గారు ఆమె ప్లేస్లో ఇంతకు ముందు మాణిక్వర ప్రసాద్ లేకపోతే ఇంకొకరిను సమన్వయకర్తలు పెట్టినప్పుడు ఆమె డిఫర్ అయి ఉంటే ఒక అర్థం ఉండేది. డిఫర్ అయ్యి ఆ రోజు బయటకు వచ్చేసి నేను అంతరాత్మ ప్రబోధానుసారి ఈరోజు ఓటేస్తున్నారంటే వెల్ అండ్ గుడ్, దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇంకా తర్వాత ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఎలాగున్నాయో ఆ రూల్స్ని బట్టి ఒకళ్ళు డెసిషన్ తీసుకుంటే ఆ కరెక్టా రాంగా లేకపోతే ఇంకేంటి అనేది చూసుకోవచ్చు. అయితే అదే సందర్భంలో ఆమె ఆఫీసుల్ని తగలబెట్టడము లేకపోతే ఆమె ఆఫీసుల్ని మీద దాడులు చేయడం ఇలాంటి ప్రక్రియల్ని ఎవరు చేపట్టినా అది తప్పే అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. గతంలో వాళ్ళ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు నన్ను నియోజకవర్గంలో రాకుండా అడ్డుకుంటారని మాట్లాడారు, దాన్నే ఈరోజు శ్రీదేవి గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం ఫ్యాక్టు, ఆంధ్రప్రదేశ్లో ధన రాజకీయం అనేది చాలా విస్తృతంగా నడుస్తూ ఉంది. మేము డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కోగలం, మాకుండే సత్తా డబ్బులు అనే పరిస్థితికి వచ్చారు. అలా కాకుండా మేము చేసిన అభివృద్ధిని మేము చేసిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఓటేయండి అంటే తప్పు లేదు.
కానీ అలా కాకుండా ఇప్పుడు దాన్ని ఆ పరిస్థితి ఇంకొంచెం ముదిరిపోయింది. ఇటీవల గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ లో మరి అర్హులు కానీ 5, 6, 7, 8 తరగతులు వాళ్ళ చేత కూడా ఓట్లు ఇచ్చడం ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని మనం అవహేళన చేస్తున్నట్టు. ఆ పని ఎవరు చేసినా తప్పే, అట్టగా ఓటు నమోదు ఎవరు చేసుకున్నా తప్పనేది మేము బలంగా భావిస్తున్నాం. ఏదేమైనా మన జనరేషన్ కొంత డెమోక్రసీని కాపాడితేనే నెక్స్ట్ జనరేషన్ కాస్త కూర్చుంటుంది. అలా కాపాడుకోలేకపోతే నెక్స్ట్ జనరేషన్ మరింత డబ్బులకి, నిన్న డబ్బులకి ఓట్లేశారని మీరు నమ్ముతున్నారా? ఏదైతే రాతాక వరప్రసాద్ చెప్పిన పాయింట్ 10 కోట్లు ఇస్తానన్నారు నేను వద్దన్నాను అనేటువంటి ఒకవేళ చెప్పుంటే ఆడియో ఉంటే అవి బయటపెట్టడం అనేది కరెక్ట్ అవుతుంది. డబ్బుల కంటే చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఆయన బ్రీఫ్డ్ మీ అనడం ద్వారా మనకి అర్థమైంది కదా, డబ్బులు అనేది రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం అవన్నీ కూడా లైవ్ లో చూసాం కదా మనం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనీ మేనేజ్మెంట్ చేస్తాడనేది రాష్ట్రంలో ప్రజలందరికీ కొంత అవగాహన ఉంది. కాబట్టి ఆ విధంగా డబ్బులకి ఓటుని కొనుక్కోవడం అనేది అది దుష్టసం. ప్రజలు కూడా డబ్బుకి ఓటు తీసుకోవడం అనేది నాకు తెలిసి అది ఒక దారుణం. అసలు ఇప్పుడు భారతదేశంలో డెమోక్రసీ పతనం అవడానికి కారణం ఏంటంటే ఓటుకు నోటు తీసుకోవడం. అది ఎమ్మెల్సీ స్థాయి అవకాశాల కోసం ఎమ్మెల్యేలకు ఇవ్వడం కావచ్చు, ఏదైనా కావచ్చు, డబ్బు అనే పదం వాడితే అది ఖచ్చితంగా దారుణం, దుర్మార్గం అవుద్ది. నాకు తెలిసి ఆనంద రామారెడ్డి కానీ లేకపోతే శ్రీధర్ రెడ్డి కానీ వీళ్ళు డబ్బులకు ఓటేశారు నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫర్ అయిన తర్వాత వాళ్ళు వేశారనుకుంటున్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారి ఆయన భార్యని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, తర్వాత ఆమె ద్వారా డబ్బులు అందించారని కూడా బయట ప్రచారం నడుస్తూ ఉంది. ఒకవేళ అది జరిగినా అది తప్పే అవుతుంది. అలాంటి ఆధారాలు ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ డాక్యుమెంట్స్ ఏమనంటే ప్రజాప్రయోజన దృష్ట్యా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అలా బయట పెట్టకపోతే ఏమవుతుందంటే అది చేసే ఆరోపణల్లో పసలేదన్నట్టుగా ప్రజల్లో చర్చ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా డాక్యుమెంటేషన్తో బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేకపోతే ఇంకొక మార్గమా, ఏ మార్గం ద్వారా అందే దగ్గర ప్రభుత్వం అనుకుంటే కనుక్కోవచ్చు. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రజాప్రయోజన దృష్ట్యా మనం అనుకోవాలి. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే శ్రీదేవి గారు మొన్నటిదాకా మరి అమరావతి మాకు 3 రాజధానులే ముద్దని చెప్పని బాహాటంగా వాళ్ళు చాలా కాస్ట్లీ చీరలు కట్టుకున్నారు కూర్చున్నారు. ఇంకా అటువంటి భాష మాట్లాడినప్పుడు ఈరోజు ఆమె మాట్లాడుతున్న భాషకి సమన్వయం కుదరడం లేదు. నేను ఈ ఏడాది మొత్తం ప్రజల కోసమే ఉంటానన్నది కూడా సమన్వయం కుదరడం లేదు. కాసేపు నేను ఓటు వేయలేదు, నేను ఓటు వైసీపీకే వేసానంటారు, కాసేపు అది సీక్రెట్ అంటారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ వల్ల ఏమవుతుందంటే పబ్లిక్లో మనం పలసన పడే ఒక ప్రమాదం ఉందనేది నేనైతే భావిస్తున్నాను. ఆ వ్యవహార శైలి మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను భావిస్తాను. రైట్.